ఐనైజేషన్ ఎనర్జీ ఈ రోజు ఐనైజేషన్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఐనైజేషన్ ఎనర్జీ, సెకండ్ ఐనైజేషన్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండ్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే, డిఫైన్ IE1 అండ్ IE2. అంటే IE1 ఏంటి, IE1 అంటే ఏంటి, IE2 అంటే ఏంటి, డిఫైన్ వై ఈస్ ద IE2 ఈస్ గ్రేటర్ దాన్ ద IE1 ఫర్ ఎ గివెన్ ఆటమ్. గివెన్ ఆటంలో IE2 ఎందుకు ఎక్కువగా ఉంటుంది. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ఎన్ ఆటమ్. IE అంటే ఏంటంటే, అసలు IE అంటే ఏంటి ఫస్ట్ చూద్దాము. IE అంటే అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే, ద ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఏ న్యూట్రల్ గ్యాషియస్ ఆటమ్ టు కన్వర్ట్ ఇన్ టు గ్యాషియస్ అయాన్. అంటే ఒక ఆటంలో ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎన్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్స్ ని, ఒక ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేయడానికి గ్యాషియస్ స్టేట్, న్యూట్రల్ గ్యాషియస్ స్టేట్ లో, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. గ్యాషియస్ స్టేట్, న్యూట్రల్ గ్యాషియస్ స్టేట్ ఆటమ్, గ్యాషియస్ స్టేట్ లో ఉన్నటువంటి ఆటమ్ యొక్క ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి కన్వర్ట్, ఒకసారి ఇందులోంచి ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేశాక ఇదేమవుతుందంటే, ఆటమ్ కాస్త అయాన్ గా మారుతుంది. ఇప్పుడు హైడ్రోజన్ ఉందనుకోండి, హైడ్రోజన్ లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఆటమ్ లోంచి ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేశాక అది అయాన్ గా మారిపోతుంది అనమాట, పాజిటివ్ అయాన్. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేశాం కాబట్టి అది అయాన్ గా మారిపోతుంది. ఇది అయాన్, ఆటమ్ నుంచి అయాన్ గా, గ్యాషియస్ ఆటమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు గ్యాషియస్ అయాన్. ఈ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటారు. దీన్ని ఐ అని కూడా అంటారు, ఐగా షార్ట్ కట్ లో చెప్తారు అనమాట. IE1 అంటే ఏంటంటే, ద ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఆటమ్. ఈ ఆటమ్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ ని ఔటర్ మోస్ట్ ఎనర్జీ లెవెల్ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్, అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని IE1 అంటారు. ఫస్ట్ ఎనర్జీని, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ ఎనర్జీ, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఈ గ్యాషియస్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ ఆటమ్ నుంచి ఈ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు. ఒకసారి ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయాక అయాన్ ఫామ్ అవుతుంది, దీనికి కావాల్సిన ఎనర్జీని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు అనమాట. ఇంకా సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ చూసామంటే, ద ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద అనదర్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూని పాజిటివ్ అయాన్. ఇప్పుడు ఈ అయాన్ లోంచి ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడం చేసేసాక తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన, ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని IE1 అంటారు. ఈ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని IE2. సో ఇది న్యూక్లియస్ కిను దీనికిను డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి కాస్త తక్కువ ఎనర్జీ ఉంటే సరిపోతుందన్నమాట. అంటే అయనైజేషన్ ఎనర్జీ కాస్త తక్కువగా ఉన్నా సరిపోద్ది. బట్ ఇక్కడ ఏంటంటే, న్యూక్లియర్ చార్జెస్ అంటే న్యూక్లియస్ కి దీనికి మధ్య డిస్టెన్స్ తగ్గడం వల్ల దీనికి డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఎనర్జీ తోటి ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ డిస్టెన్స్ తక్కువగా ఉంది అండ్ న్యూక్లియర్ ఛార్జ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి కావాల్సిన ఎనర్జీ అనమాట కాస్త ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది. దీంతో కంపారిజన్ చేసుకుంటే దీనికి కావాల్సిన ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని IE2 అంటారు అనమాట. అంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, ద ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ అనదర్ ఎలక్ట్రాన్ యూని పాజిటివ్. ఒకసారి ఈ ఆటమ్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేశాక అది పాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుంది. ఈ పాజిటివ్ అయాన్ నుంచి కూడా ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ అయాన్ని IE2 అంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఓన్లీ 1 పాజిటివ్ ఉంది, ఇక్కడ 2 పాజిటివ్స్, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం, ఇక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం కాబట్టి దీన్ని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటారు అనమాట. అయితే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఫస్ట్
ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కన్నా సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. ఎందుకంటే ఈ అవుటర్మోస్ట్లో అంటే ఈ ఎక్కువ డిస్టెన్స్ ఉండడం వల్ల ఈ ఎనర్జీ తక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ తక్కువగా ఉంటుంది, బట్ ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో ఐఈ టూ అంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అనమాట, గ్రేటర్ దాన్ ద ఐ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. సో యూని పాజిటివ్ అయాన్ హ్యావ్ ఏ మోర్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జెస్. సో ఇక్కడ ఫామ్ అయిన ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసిన తర్వాత ఫామ్ అయినటువంటి ఈ అయాన్ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఇక్కడ ఎక్కువ న్యూక్లియర్ ఛార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట, ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి. హెన్స్ ద మోర్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద సెకండ్ ఎలక్ట్రాన్, సేమ్ అనమాట. దిస్ షోస్ ద సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. సో ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది, సెకండ్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ థర్డ్ ఎనర్జీ లెవెల్ అంటే థర్డ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి అయనైజేషన్ ఇంకాస్త మోర్ అనమాట, ఎందుకంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంది అండ్ డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టి దీన్ని రిమూవ్ చేయడానికి ఇంకాస్త ఈ రెండింటితో కంపేర్ చేస్తే సమ్ మోర్ ఎనర్జీ కావాలన్నమాట. సో దీన్ని ఐఈ టూ కూడా అనొచ్చు. సో ఐఈ వన్ అన్నది తక్కువ అండ్ ఐఈ టూ అన్నది సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అన్నది కాస్త ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ ఐఈ వన్, అండ్ థర్డ్ ఎనర్జీ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇంకాస్త మోర్ ఉంటుంది అనమాట. ఈ విధంగా అయనైజేషన్ ఎనర్జీ డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద అయనైజేషన్ ఎనర్జీ, ఏ ఫ్యాక్టర్స్ అయనైజేషన్ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తున్నాయని చూస్తా ఒకసారి అబ్జర్వ్ చేస్తామంటే అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అంటే ఒక యాటమ్ తీసుకున్నామంటే ఈ యాటమ్లో ఉన్నటువంటి న్యూక్లియస్కి అండ్ ఔటర్ మోస్ట్ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని అటామిక్ రేడియస్ అనొచ్చు చెప్పచ్చు అటామిక్ రేడియస్గా చెప్పచ్చు. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఒక యాటమ్లో న్యూక్లియస్కి అట్ ద సేమ్ టైమ్ ఔటర్ మోస్ట్ ఎనర్జీ లెవెల్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని అటామిక్ రేడియస్ అంటారనమాట. అయితే సైజ్ ఆఫ్ ది యాటమ్ ఇంక్రీజెస్, ఇప్పుడు ఇది తీసుకున్నామంటే సైజ్ ఆఫ్ ది యాటమ్ ఇంక్రీజెస్ అంటే సైజు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే న్యూక్లియస్ కీను ఈ ఔటర్ మోస్ట్ ఎనర్జీ లెవెల్కి ఉన్న డిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. ఈ డిస్టెన్స్ పెరగడం వల్ల న్యూక్లియర్ ఛార్జ్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీని మీద దీనికి ఉన్న డిస్టెన్స్ తక్కువగా ఉంది, న్యూక్లియర్ ఛార్జ్ అనేది దీంతో కంపారిజన్ చేసుకుంటే దీంట్లో న్యూక్లియర్ ఛార్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి. దీంట్లో డిస్టెన్స్ పెరిగింది కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇందులో కంపారిటివ్లీ సెకండ్ ఐటమ్తో దీన్ని చూసామంటే ఇంకాస్త పెరుగుతుంది అనమాట, ఎందుకంటే సైజ్ పెరగడం వల్ల. సో సైజ్ పెరిగే కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. అయనైజేషన్ ఎనర్జీ ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ. సో సైజ్ పెరిగే కొద్దీ ఇక్కడేమో అయనైజేషన్ ఎనర్జీ కాస్త ఎక్కువ కావాలి. ఇందులో ఏమో ఇందులో కంపారిటివ్లీ దీన్ని కంపారిజన్ చేసుకుంటే ఈ యాటమ్ సైజ్ కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి ఈ యాటమ్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ తక్కువ ఎనర్జీతో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే దీంతో కంపేర్ చేస్తే ఇంకొద్దిగా తక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది. సో యాటమ్ సైజ్ పెరిగే కొద్దీ న్యూక్లియర్ ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అయనైజేషన్ ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఔటర్మోస్ట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ తక్కువగా అవసరమవుతుంది. ఎందుకంటే ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే డిస్టెన్స్ న్యూక్లియస్కి దీనికి ఎక్కువగా ఉంది, సో దీన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. దీన్ని రిమూవ్ చేయడానికి కాస్త ఎక్కువ ఎనర్జీ కావాలి, దీన్ని రిమూవ్ చేయడానికి ఇంకాస్త ఎక్కువ ఎనర్జీ కావాలి. సో ఆటమ్ పెరిగే సైజ్ పెరిగే కొద్దీ డిస్టెన్స్ పెరగడం వల్ల అయనైజేషన్ ఎనర్జీ అనేది తక్కువగా కావాల్సి వస్తుంది అనమాట, డిక్రీజ్ అవుతుంది. సో ఇదనమాట. అయితే గ్రూప్స్లో ఎలా ఉంది, పీరియడ్స్లో ఎలా ఉంది అయనైజేషన్ ఎనర్జీ అన్నది ఒకసారి చూసామంటే, సో అయనైజేషన్ ఎనర్జీ గ్రూప్స్లో ఎలా ఉంది పీరియడ్లో ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. ఒకసారి పీరియాడిక్ టేబుల్ తీసుకున్నామంటే ఈ పీరియాడిక్ టేబుల్లో ఏమవుతుందంటే యాటమ్ సైజ్ అన్నది పైనుంచి కిందకు వచ్చేసరికి అంటే టాప్ టు బాటమ్ వచ్చేసరికి ఇంక్రీజ్ అవుతుంది. ఎందులో పీరియడ్స్లో అనమాట, సారీ గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ పీరియడ్స్లో అటామిక్ సైజ్ అన్నది ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేసరికి అటామిక్ సైజు డిక్రీజ్ అవుతుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి సైజ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఇందులో ఏమో అటామిక్ సైజు లెఫ్ట్ టు రైట్ వెళ్ళేసరికి సైజ్ అన్నది
పెరుగుతూ ఉంది. సో సైజ్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజ్ అవుతుంది అనమాట. సో అయనైజేషన్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే, సైజ్ పెరిగే కొద్దీ అయనైజేషన్ ఎనర్జీ, ఇది ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ తగ్గుతుంది. సో కాబట్టి పీరియడ్స్లో ఏమవుతుంది, గ్రూప్స్లో ఏమవుతుంది ఒకసారి చూద్దాము. పీరియడ్స్లో గ్రూప్స్లో ఏమవుతుందంటే అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. గ్రూప్స్లో ఏమవుతుందంటే అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, డిక్రీజ్ అవుతుందన్నమాట. న్యూక్లియర్ చార్జ్ యాజ్ ద పాజిటివ్ చార్జ్ ఆఫ్ న్యూక్లియస్ ఇంక్రీజెస్ ఇట్స్ అట్రాక్షన్ ఇంక్రీజెస్ ఓవర్ ద ఎలక్ట్రాన్. సో పాజిటివ్ చార్జ్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఒక ఆటంలోంచి ఒక ఔటర్మోస్ట్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేసిన తర్వాత ఫామ్ అయ్యే పాజిటివ్ అయాన్ ఏదైతే ఉందో ఈ పాజిటివ్ అయాన్కి ఇంక్రీజెస్. సో ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసిన తర్వాత దాని సైజ్ అన్నది చిన్నదవుతుంది అన్నమాట, ఇంక్రీజ్ అంటే డిక్రీజ్ అవుతుంది. సో ఈ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్ మీద ఉన్నటువంటి న్యూక్లియర్ చార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్ అవడం వల్ల అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ యాజ్ ద న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్. ఎందుకంటే ఆటమ్ చిన్నదైపోయినప్పుడు ఆ ఎలక్ట్రాన్ని ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేసిన తర్వాత ఫామ్ అయ్యే ఈ అయాన్ ఏదైతే ఉందో ఈ సైజు చిన్నదైనప్పుడు సో ఎనర్జీ కూడా దీని నుంచి ఈ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ అవసరం. సో అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్, న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజ్ అయినప్పుడు అయనైజేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. షీల్డింగ్ ఎఫెక్ట్, గ్రేటర్ షీల్డింగ్ లోవర్ ద అయనైజేషన్ ఎనర్జీ.